అందరికీ సలాం నమస్కారం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే మీ అందరితో అంటే కుల మత జాతి వర్గ పెద్దలందరూ మరి స్టూడెంట్స్ కానివ్వండి ఓటర్లు జనం తాండూరు జనం అందరికీ కలిపి చెప్తున్నా నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ ఎలాగైతే అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు టికెట్ కోసం వెంపర్లాడుతూ అక్కడ తిరుగుతున్నారు అయితే నేను ఇండిపెండెంట్ గా తాండూరు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ గా నేను పోటీలో ఉన్నా నేను రేసులో ఉన్నా అయితే ఈ విధంగా నేను ఎప్పుడైతే అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీలో ఉన్నానో అంతకంటే ముందే నేను మీకు ఒక వాగ్దానం అంటే నేను చేయబోయే పనులన్నిటికి వాగ్దానం చేస్తూ అటువంటి వాగ్దానమును లిఖిత పూర్వకంగా అది వకీలుతో నోటరీ చేయించినది వాగ్దాన పత్రం ముందుగా నేను మీకు సమర్పించిన తర్వాతనే నేను ఎన్నికల రంగంలోకి దిగుతానని ఇంతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం నేను అటువంటి వాగ్దాన పత్రాన్ని మీకు సమర్పించి ఆ తర్వాతనే నేను ఎన్నికల రంగంలోకి దిగబోతున్నా అయితే నేను ఏ విధమైన వాగ్దానాలను చేస్తున్నానో అటువంటివన్నీ వాగ్దాన పత్రంలో ఉన్నాయి అయితే అటువంటి వాగ్దాన పత్రాలను నేను పిడిఎఫ్ ఫార్మాట్ లో చేసి ఉంచాను అది నా ఫేస్బుక్ పేజ్ మూడు పేజెస్ ఉన్నాయి అది కాస్మోనోవియన్ ఇమానియన్ ఇమానియన్స్ వాయిస్ వాయిస్ ఆఫ్ ఇమానియా అని మూడు పేజీలు ఉన్నాయి అందులో ఆల్బమ్స్లో ఆ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది ఫేస్బుక్లో మీకు ఆ పేపర్లన్నీ దొరుకుతాయి అందులో నేను అన్ని వాగ్దానాలు అయితే అటువంటి వాగ్దాన పత్రాన్ని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి రేపటికి నేను ఇచ్చిన వాగ్దానాలను వాళ్ళ కర్మ కాలి తప్పి జారి నేను కానీ ఎలక్షన్లలో గెలిస్తే మరి నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు మీరు నాపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అటువంటివి అన్ని వాగ్దానాలు అందులో ఉన్నాయి దయచేసి మీరు అవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని మనవి చేసుకుంటున్నా అయితే మీ ఒక వాగ్దానం ఇప్పుడు కూడా ఒక అన్ని వాగ్దానాలు ఒక వాగ్దానం ఇప్పుడు చెప్పబోతున్నా మీరు ఎటువంటి పోరాటాలను చెయ్యవలసిన పని లేదు మీ అన్ని పోరాటాలు మీ అందరి పోరాటాలను నాకు ఇచ్చేసేయండి నేను మీకోసం నేనొక్కడిని మీ హక్కుల కోసం నేనొక్కడినే పోరాడుతానని మీ హక్కులను మీకు ఇప్పిస్తానని ఇదిగో ఈ వీడియో సాక్షిగా మరి ఆ పత్రాల సాక్షిగా నేను వాగ్దానం చేస్తున్నాను జై ఓటర్ జై జై ఓటర్ ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఎన్నికల వ్యవస్థ ఏర్పడిందో అప్పటి నుంచి మనమందరం నాయకులను గెలిపిస్తూ వచ్చాం అయితే వాళ్ళు మనలను ఏ రంగంలోనైనా గెలిపించారా మనం ఓటర్లుగా మనం ఓడిపోతూనే వచ్చాం మరి ఇప్పుడు గెలవాల్సిన సమయం ఆసన్నం కాలేదా ఓటరుగా మీరు గెలవాలని నా తాపత్రయం ఓటర్లుగా మనమందరం గెలవాలని నేను కోరుకుంటున్నా అందుకు గాను నేను ముందే మీకు గెలిపించేస్తున్న వాగ్దాన పత్రాన్ని మీకు ఇచ్చి ఇక మీరు ఎవరిని గెలిపించాలో మీ అంతరాత్మ సాక్షిగా మీ ఓటును అమ్ముకోవద్దు మీ ఓటు మీ ఆత్మగౌరవం నేను కూడా మీ దగ్గరికి ఓట్లు కొనడానికి వచ్చిన ఆడవాళ్లకు చీర జాకెట్లను పంచడానికి వచ్చిన నన్ను చెప్పులతో కొట్టాలని నేను మీ అందరినీ కోరుతున్నా అయితే ఈ విషయాలన్నీ నాకు అలా అని నేను అచ్చా సరే అందరూ ఎవరైతే ఎలక్షన్లలో నిలబడబోతున్నారో ఏ పార్టీ వారైనా సరే ఏ వ్యక్తి అయినా సరే అందరూ మంచి వాళ్లే అని నా అభిప్రాయం కనుక మీరు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు అదేవిధంగా
మీరందరూ అచ్చా అలా కాకుండా అలాగే నేను నీతి నిజాయితీ పరుడన అని మీరు అడిగినప్పుడు నిజానికి నేను నీతి నిజాయితీ పరుడిని కాను కానీ మీరందరూ ఉన్నత ఆశయాలు ఉన్నత విలువలు కలిగిన గొప్ప అమ్మ నాన్న కుటుంబం యొక్క సంతానమని నా గట్టి విశ్వాసం గట్టి నమ్మకం ఓటు అనేది మీ ఆత్మ గౌరవము అది అమ్ముకోరని అటువంటి గొప్ప భావాలు ఆశయాలు గల కుటుంబం వాళ్ళని నా గట్టి నమ్మకం మీతో కలిసి నేను కూడా నీతి నిజాయితీ పరుడుగా మారాలనుకుంటున్నాను మరి నాకు అవకాశం ఇవ్వరా జై ఓటర్ జై జై ఓటర్